నమస్తే. సూర్య ఇంటర్నేషనల్ ప్రెజెంట్స్ టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 పవర్డ్ బై ఐఎన్ఐ ఇన్ఫ్రా స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ వామప్ ఎపిసోడ్ 2కు స్వాగతం. ఒక దక్షిణాది మీడియా సంస్థ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ అవార్డ్స్ షోకి అటు ఆర్కిటెక్ట్స్ నుంచి ఇటు ఇంటీరియర్ విరివిగా అందుతున్నాయి. ఆగస్ట్ 21 మనకు నామినేషన్స్ పంపడానికి ఆఖరి తేదీ కాబట్టి అందరికీ కూడా నామినేషన్స్ సత్వరమే పంపవలసిందిగా అభ్యర్థన. ఇంకా ఈ వామప్ ఎపిసోడ్ 2లో మనం ఒక ఇంటరాక్షన్ని అలాగే డిజైనర్ ప్రొఫైల్స్ని కూడా చూడబోతున్నాం. ముందుగా ఈ ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు ఇద్దరు ఈ రంగానికి సంబంధించిన హేమహేమీలు. వీరిద్దరు కూడా వారి వారి రంగాల్లో విశేష అనుభవం గడించిన వారు. సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారు, అలాగే సత్య కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ శ్రీ ఎం సాంబశివరావు గారు ఇద్దరు కూడా స్టూడియోలో మనతో ప్రస్తుతం ఉన్నారు. ఈ ఇరువురి మనోగతం తెలుసుకున్న తర్వాత మనం మన డిజైనర్స్ పంపించిన ప్రొఫైల్స్ చూడబోతున్నాం. సో వెల్కమ్ హరినాథ్ బాబు గారు, అలాగే సాంబశివరావు గారు. సో సాంబశివరావు గారు, మీరు గుంటూరు సత్య కన్స్ట్రక్షన్స్ విశేష అనుభవం ఉంది మీకు. అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లో కావచ్చు, ప్రాపర్టీ డెవలప్మెంట్లో కావచ్చు. సో డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్కి నానాటికి ప్రాధాన్యం పెరుగుతుంది, ఈవెన్ ఇన్ ప్లేసెస్ లైక్ గుంటూరు. ఇప్పుడు మీ కస్టమర్స్ చాయిస్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళు ప్రైస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదు ఈస్థెటిక్స్కి బ్యూటీకి డిజైన్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది? గతంలో అంటే ఓన్లీ ప్రైస్కి అండ్ బేసిక్ స్ట్రక్చర్స్కి బేసిక్ వర్కే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ప్రైస్ విత్ కంపారిజన్ ఆఫ్ ద ఫ్లాట్ వరకే ఉండేది. గత 4-5 సంవత్సరాల నుంచి ఇంటీరియర్ డిజైన్ గురించి కానీ, లేకపోతే వాళ్ళు ఎలా లివింగ్ కండిషన్స్, బెటర్ లివింగ్ కండిషన్సు, రూమ్ వైజ్గా ప్లేస్మెంట్స్, డైనింగ్ హాలు, బెడ్రూమ్స్, కిచెన్ అన్నీ కూడా ఎట్లా ప్లేస్ చేయబడ్డండి, వాటిని ఎట్లా డెకరేట్ చేయాలి, కామన్ ఏరియాస్ ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు అనేది కూడా చూస్తున్నట్టు. డెఫినెట్గా ఓన్లీ నాట్ ఓన్లీ ఫ్లాట్ కాకుండా యువర్ కామన్ ఫెసిలిటీస్ లైక్ ఏ జిమ్ అండ్ యువర్ వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ యువర్ కార్ పార్కింగ్ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్, వీటన్నిటి మీద మోర్ ఫోకస్ అయితే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఉందండి. సో మరి నార్మల్గా మాకు ఇక్కడ సిటీలోనే ఆర్కిటెక్ట్స్ని పట్టుకోవాలంటే, ఇప్పుడు పెద్ద ఆర్కిటెక్ట్స్ని పట్టుకోవాలంటే చాలా కష్టం, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడానికి కష్టం అన్నట్లుగా ఉంది. చిన్న చిన్న ఆర్కిటెక్ట్స్ ఏమో మన డ్రీమ్స్కి తగ్గట్లుగా వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు లేదనే ఒక భయం. అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ అయితే అసలు మరీ రేర్ కమాడిటీ, ఉన్న కొద్ది మందినే అందరూ పోటీపడి తీసుకోవాల్సిన పరిస్థితి. మరి మీ నగరంలో గుంటూరులో పరిసర ప్రాంతాల్లో ఈవెన్ అమరావతి ఏరియాలో కూడా ఎటువంటి సప్లై ఉంది ఈ ఇద్దరు ప్రొఫెషనల్స్కి? ఇక్కడ సప్లై అంటే 2 రకాలండి, ఒకటి హ్యూమన్ రిసోర్సెస్, 2 మెటీరియల్స్, 3 ప్రొడక్టివిటీ ఐటమ్స్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. హ్యూమన్ రిసోర్సెస్ అంటే లైక్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ద డిజైన్స్. డిజైన్ డెఫినెట్గా మాకు ఇప్పుడు బేసికల్గా మేము 2 తెలుగు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత విజయవాడ ఈజ్ ఆల్సో ఏ మేజర్ సెంటర్ అయిపోయింది. లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, సో దట్ మా సైడ్ కూడా అక్కడ బాగా అట్రాక్టివ్ అయిపోయారు. పీపుల్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ విత్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అయిపోయింది. వీ మే నాట్ బీ కంపేర్ విత్ ది హైదరాబాద్ అయినప్పటికీ కాకపోయినప్పటికీ, బట్ స్టిల్ ఇట్స్ అ బెటర్ ప్రీవియస్ కండిషన్స్తో పోల్చుకుంటే. అండ్ మెటీరియల్ వైజ్గా కూడా బాగా ఇంటరాక్షన్స్ అందరికీ వచ్చినాయి. అండ్ ఇండస్ట్రీ వైజ్గా కూడా మాకు గుంటూరు అండ్ విజయవాడలో కూడా మంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి, లైక్ కబోర్డ్ ఇష్యూస్లో కానీ లేకపోతే ఏదైనా కానీ ఇమీడియట్గా మేమేమి మాన్యువల్గా కాబట్టి డిపెండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఫర్నిచర్ బాగా పెరిగింది, బాగా పెరిగింది. కొత్త ఇండస్ట్రీస్ అన్నీ వచ్చినాయి అంటే ఈ మాడ్యులర్ ఫర్నిచర్ లాంటివి బాగా దొరుకుతున్నాయి. సో మీరు మెటీరియల్స్ గురించి తరచుగా అంటున్నారు కాబట్టి ఇక్కడ మన మెటీరియల్స్ రంగంలో హీఈస్ ఏ స్టాల్వార్ట్. సో సూర్య ఇంటర్నేషనల్ అనేది గత 3 దశాబ్దాలుగా కూడా ఆర్ మోర్ దాన్ 3 డెకేడ్స్ అనుకుంటాను బిల్డింగ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడంలో నెంబర్ 1గా ఉన్నారు. జాగ్వార్ అఫ్కోర్స్ మీ గ్రూప్ నుంచి విరివిగా అందే ప్రొడక్ట్స్ జాగ్వార్ గ్రూప్ ప్రొడక్ట్స్, అలాగే అఫ్కోర్స్ ఈ మధ్య వెల్స్పన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అందజేస్తున్నారు, అలాగే నిరాలి నుంచి కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ సప్లై చేస్తున్నారు. సో హన్నాథ్ బాబు గారు, మీ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి చేంజెస్ గమనిస్తారంటే, ఆర్కిటెక్ట్స్ని డిజైనర్స్ని హైర్ చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది మనకు, బోత్ ఫ్రమ్ డెవలపర్స్ లాంటి మన సంస్థల లాంటి డెవలపర్స్ కావచ్చు ఆర్ ఇండివిజువల్ యూనిట్ హోల్డర్స్ కావచ్చు,
డిజైన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు ఎటువంటి చేంజెస్ గమనిస్తున్నారు? గత 30 సంవత్సరాలుగా నేను డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నానండి. అయితే ఇంతకుముందు ఒక డిజైనర్ ప్రొడక్ట్ అమ్మాలన్నా, కస్టమర్కి అందించాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలా కాకుండా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ హ్యావ్ ప్లేడ్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ గివింగ్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్స్ టు అవర్ క్లయింట్స్. పర్టికులర్లీ మేము మా మ్యానుఫ్యాక్చరర్స్ని మీరు చూసుకుంటే దే ఆర్ ది ఇండియాలో 63% మార్కెట్ షేర్ ఉన్న ప్రొడక్ట్స్ అండి, లైక్ జాగ్వార్ అండ్ నిరాలీ ఆల్సో వీఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ. వెల్స్పన్ అఫ్ కోర్స్ ఇస్ ఎ న్యూ ప్రొడక్ట్, జస్ట్ నౌ వి లాంచ్ ఇట్, 2-3 months ఇస్ ఎ క్రాలింగ్ బేసికలీ ఫ్లోరింగ్ సంబంధించిన కంపెనీ. ఇస్ అఫ్ కోర్స్ 30 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ, కానీ దే ఆర్ ఇన్ టెరీ టవల్స్, దే ఆర్ ఇన్ బెడ్ షీట్స్ అండ్ దే ఆర్ ఇన్ఫ్రా అండ్ అదర్ కంపెనీ. కానీ వీటికి ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్సే మిమ్మల్ని రికమెండ్ చేయాల్సింది హౌస్ ఓనర్స్కి. సో వాళ్ళని ఆకట్టుకోవడానికి మీరు ఎటువంటి అంటే మీ స్ట్రెంగ్స్ ఏంటి? దాంట్లో మేమేం చేస్తామంటే, ఇఫ్ ఆర్కిటెక్ట్స్ వాంట్ టు పుట్ అవర్ ప్రోడక్ట్స్, వాళ్ళ డిజైన్ మాతో షేర్ చేసుకుంటే వీ గివ్ ఏ సొల్యూషన్ టు దాట్. ఓకే, పర్టికులర్ లైటింగ్లో కానీ లేకపోతే ఒక వర్ల్ పూల్ పెట్టాలనుకుంటున్నాం, వర్ల్ పూల్ పెట్టే స్పేస్ ఎలా డిజైన్ చేస్తావు, దానికి కావాల్సిన సర్వీసెస్ ఏంటి, ఇన్లెట్ అవుట్లెట్స్ ప్లానింగ్ ఏంటి, మా దగ్గర నిష్ణాతులైన మనుషులు ఉన్నారండి దానికి. ఏది ఇంక్లూడింగ్ ఆర్కిటెక్ట్స్కి కావాల్సిన విధంగా మేము ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళని కూడా కొందరు మేము ఎంప్లాయ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ అండర్స్టాండ్ దే రిక్వైర్మెంట్స్ అండ్ దే విల్ బీ గివింగ్ ద డిజైన్ సపోర్ట్స్. అంటే వాళ్ళకి ఇచ్చే డిజైన్కి మెటీరియల్ సపోర్ట్ మేము ఎట్లా చేస్తామనేది, ఇంక్లూడింగ్ ఫర్ బిల్డర్స్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. ఓకే, బిల్డర్స్ కూడా అది చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేప్ డిజైనింగ్ ఉంది, లేకపోతే లోపల వీళ్ళు లైటింగ్ డిజైన్ వాట్ ఎవర్ ల్యాండ్స్కేప్లో కానీ, లైటింగ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ మేజర్ రోల్ ప్లేస్ ఇన్ ఏ హౌస్ డిజైనింగ్ అండ్ ఆల్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు 3 దశాబ్దాలుగా గమనిస్తున్నారు ఈ ఇండస్ట్రీని. సో ఎటువంటి చేంజెస్ ఆర్కిటెక్ట్స్ పరంగా మీరు గమనించారు? అంటే ఒకప్పుడు మనం చూసిన ల్యాండ్స్కేప్కి, ఇవాళ మనం హైదరాబాద్ కావచ్చు ఆర్ ఈవెన్ విజయవాడ వైజాగ్ కావచ్చు, మనం చూస్తున్న ల్యాండ్స్కేప్లు చాలా మార్పులు వచ్చాయి. బికాస్ వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ది గ్లోబల్ స్టాండర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ ఆస్పెక్ట్స్. సో మీరు యాజ్ ఇండివిజువల్స్ మీరు చాలామంది ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు డిజైనర్స్ కావచ్చు. సో వాళ్ళలో ఎటువంటి మార్పులు మీరు గమనిస్తున్నారు? అప్ టు డేట్ ఉంటున్నారు వాళ్ళు, అప్డేట్ అవుతున్నారు? వన్ ఈజ్ అప్ టు డేట్ అంటే ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్ నౌ, అంటే కస్టమర్స్ నుంచి వాంటింగ్ బాగా పెరిగింది. సో దే వాంట్ మోర్ ఆర్కిటెక్ట్స్ కావాలి, మాకు కావాలి అని. అట్లాగే వీ హ్యావ్ ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఆల్సో మోర్ నౌ, ఎక్కువ దే ఆర్ ప్రొడ్యూసింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నౌ అండ్ టాకింగ్ ఎట్ అవర్ కంట్రీ అండ్ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజెస్ అపార్ట్ ఫ్రమ్ జేఎన్టీయూ. జేఎన్టీయూ ఒకటే ఉండేది ఇంతకుముందు, అలా కాకుండా దేర్ ఆర్ కొన్ని ప్రైవేట్ కూడా, ప్రైవేట్ కాలేజెస్ కూడా వచ్చినాయి. అలాగే మనకి ఎస్పీఏ మనకి విజయవాడలో వచ్చిందండి, వైజాగ్ కానీ ఈవెన్. దీనివల్ల ద నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఫ్రమ్ కాలేజెస్ దే ఆర్ కమింగ్ మోర్, ద డిమాండ్ అండ్ సప్లై నౌ దే ఆర్ స్లోలీ మీటింగ్ ద గ్యాప్ ఆల్సో. ఆర్కిటెక్ట్స్ పర్స్పెక్టివ్లో 100 వాళ్ళు ఎటువంటి మార్పులు మీరు గమనిస్తున్నారు లాస్ట్ 3 డెకేడ్స్లో, వాళ్ళు సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చాయి? ఇంతకుముందు ఒక ఆర్కిటెక్ట్ అండి ఇంటీరియర్ డిజైనింగ్ అన్నీ కలిపి ఆయనే చేసేవారు, ఇప్పుడు అలా లేదు, సపరేట్ డివిజన్స్, రెండు సెపరేట్ బ్రాంచెస్ అయిపోయినాయి సెపరేట్. ఇప్పుడు టుమారో యూ వాంట్ టు డిజైన్ ఇన్ అవర్ హౌస్ సంథింగ్ అట్ సార్, నేను ఐ విల్ డిజైన్ యూ ది బిల్డింగ్, ఎలివేషన్ డిజైన్ చేసేస్తాను, ఇంటర్నల్ అంతా ఇంటీరియర్ డిజైన్ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర వెళ్ళండి ఆయన చూస్తాడు. ఇట్లా డిఫరెంట్ డివిజన్స్ అయిపోయినాయి. ఇంతకుముందు డాక్టర్ ఒకటే ఉండేవాడు, అన్ని మందులు ఆయనే ఇచ్చేవాడు. అలా కాకుండా ఇప్పుడు కార్డియాలజీ అయిపోయింది, న్యూరాలజీ, యూరాలజీ, అలాగే ఇక్కడ కూడా డిఫరెంట్ డివిజన్ ఫంక్షన్ అయిపోయింది, ఫంక్షన్ అయింది. ఎందుకంటే మీరిద్దరూ ఇక్కడ యూఆర్ యూజర్స్ ఆఫ్ దేర్ సర్వీసెస్ సార్, అందువలన ఈ వీక్ మనం ఈ ఎపిసోడ్లో మీ ఇద్దరు పర్స్పెక్టివ్ కూడా తీసుకుందాం, సో దట్ వ్యూయర్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇన్వైట్ చేయడం జరిగింది. సో సాంశ్రీ గారు, మీరు ఒక్కొక్క ఆర్కిటెక్ట్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్క వ్యూ ఉంటుంది. కొంతమంది బాగా టవర్ని బాగా పైకి లేపుదామండి మనం వర్టికల్గా వెళ్దాం అంటారు, కొంతమంది లేదండి మనం డెన్సిటీ ఎక్కువ చేసేసి హారిజంటల్గా లో రైజ్ స్ట్రక్చర్స్కి వెళ్దాం అంటారు, కొంతమంది దే లుక్ ఎట్ థింగ్స్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో నార్మల్గా ఒక ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఎటువంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు నేమ్ చూస్తారా, బ్రాండ్ నేమ్ చూస్తారా? బ్రాండ్ నేమ్ డెఫినెట్గా బ్రాండ్ నేమ్ను కూడా చూడాల్సిన పరిస్థితినండి. బట్ బ్రాండ్ అనేది ఎక్కడి నుంచి బిల్టప్ అయ్యింది? అవుట్ ఆఫ్ ది నాలెడ్జ్ నుంచి బిల్టప్ అయ్యింది. ఆ బ్రాండ్ దాకా వచ్చారు అని అంటే వాళ్ళతో సంథింగ్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దా వెంచర్స్, డెఫినెట్గా అటువంటి అనుభవాలు ఉంటాయి. కాకపోతే ఆ అనుభవాలు మనకి
ప్రాక్టికల్గా సూట్ అవుతాయా లేదనేది వాళ్ళతో ఒకసారి ఇంట్రాక్ట్ అయితే మనకు మన మన అవసరాలు ఏంటి అనేది మనకు అర్థమైంది. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, గ్రీన్ స్పేస్ ఎక్కువ బ్రీతింగ్ లంగ్స్ ఇవ్వాలి, మీ ల్యాండ్స్కేపింగ్స్ ఇవ్వాలి, మీ జనరల్ యూటిలిటీకి సంబంధించిన ఏరియాస్ ఇవ్వాలి. మాకు నిబంధనలు కూడా ఆల్రెడీ ఉందండి, 3% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఏరియా హ్యాస్ టు బి గివెన్ ఫర్ ది కామన్ ఎమ్యూనిటీస్. కామన్ ఎమ్యూనిటీస్కి ఇవ్వాలి, ఇంకా దానికి మించి దట్ ఈస్ ద లీస్ట్ ఏరియా. ఇంకేదైనా ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటే దట్ ఈస్ ద డిపెండ్ అప్ ఆన్ ద బిల్డర్స్ టేస్ట్ అనమాట. మేము కూడా ఎక్కువ ఇవ్వడానికి పోటీ పడతా ఉంటాం, ఎక్కువ ఇచ్చి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి. మీరు ఆర్కిటెక్ట్ని కన్విన్స్ చేస్తారా, ఆర్కిటెక్ట్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారా? డెఫినెట్గా ఇప్పుడు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విల్ కన్విన్స్ అస్, ట్రై టు కన్విన్స్ అస్. ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా కస్టమర్ ఏం కోరుకుంటాడు, అల్టిమేట్గా ఐఎమ్ ద మీడియా బిట్వీన్ ద పర్సన్ హూ ఈజ్ మేకింగ్ ద ఐటమ్ అండ్ సజెస్టింగ్ ఐటము, నా దగ్గర నుంచి కొనే వ్యక్తికి మధ్యలో నేను ఐఎమ్ ద సర్వీస్ ప్రొవైడర్. సో సర్వీస్ ప్రొవైడర్ అలాంగ్ విత్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్, సో దట్ నేను నా కస్టమర్కి అనుకూలమైంది నేను తయారు చేసే క్రమంలో నేను సర్వీసెస్ తీసుకునే కాడ నాకు ఉపయోగపడే విధంగా తీసుకొని ఆయనకి పాస్ ఆన్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్. సో మీరు హర్నాథ్ బాబు గారి దగ్గరే మెటీరియల్స్ కొనాలి అని అనుకోవాలంటే ఎటువంటి అంశాలు మీరు గమనిస్తున్నారు? కాస్ట్ కంపారిజన్ ఒకటేనా? నాట్ ఓన్లీ కాస్ట్ కంపారిజన్ అండి, ఇంకా కాస్టే కాకుండా క్వాలిటీ ఒకటి చూసుకోవాల్సి ఉంది, ఎస్థెటిక్ వాల్యూ ఒకటి చూసుకోవాల్సి ఒకటి ఉంది, అండ్ ఏదన్నా ఇన్ బిట్వీన్ ద ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటిని ఇమ్మీడియట్గా రీప్లేస్మెంట్ కానీ రిపేర్స్ కానీ సపోర్టింగ్ అనేది సర్వీస్ అనేది ఒకటి ఇవ్వాల్సిన ముందు మనం లుక్ చూసి ముచ్చట పడతాం, తర్వాత సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం, కస్టమర్ ఇబ్బంది పడతాడు, కస్టమర్ ఆటోమేటిక్గా కంప్లైంట్స్ టు ద బిల్డర్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ద ఏరియా వేర్ సందర్భాల్లో జాగ్వర్ లాంటివి మా ప్రీవియస్ కన్స్ట్రక్షన్స్ లో వాడామండి, డెఫినెట్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద వర్త్ ఆఫ్ ది జాగ్వర్. గుడ్ గుడ్ క్వాలిటీ. సో హనర్ మీరు మామూలుగా గమనిస్తున్నారు ఐటీ అండ్ కమర్షియల్ స్పేస్ చాలా బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్లో, ఈ మధ్య అయితే ఇంకా అసలు దూకుడు బాగా పెరిగింది. సో ఈ స్పేస్ డెవలప్మెంట్లో డిజైన్ చేంజెస్ ఎటువంటి గమనిస్తారు? అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ కూడా, ఎంఎన్సీ కంపెనీస్ కానీ ఇండియన్ ఎంఎన్సీ కంపెనీస్ కానీ వీళ్ళు కూడా మోస్ట్లీ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ సాఫ్ట్వేర్ ఆక్యుపేషన్ అండ్ దాంట్లో డెఫినెట్లీ దే వాంట్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ది ప్లేస్ బికాస్ ద కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ హ్యాస్ గాన్ అప్. ప్రతి అంగుళము ప్రతి వాల్యూ పెరిగిపోయింది. బట్ హవెవర్ అండి, కమర్షియల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చాలా బాగా పెరిగింది హైదరాబాద్లో. కన్స్ట్రక్షన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్టికులర్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, దాంట్లో వాళ్ళకి కామన్ ఏరియాస్లో, తర్వాత వాక్వేస్లో, తర్వాత లోపల ఉండే ఫెసిలిటీస్లో అట్లా చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ దే ఆర్ కంపేరబుల్ టు ది గ్లోబల్ రిక్వైర్మెంట్, గ్లోబల్ రిక్వైర్మెంట్ ప్రకారం పెరుగుతున్నాయి. ప్లస్ హవెవర్ మా వరకు వచ్చేటట్టయితే మేము రెగ్యులర్గా వీ విల్ బి ప్రొవైడింగ్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ల్యాబ్ ఆఫ్ ది సర్వీస్ ల్యాబ్ లాగా ఒక ల్యాబ్స్ క్రియేట్ చేసాం. ఒకటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో వీ మేడ్ వన్ ల్యాబ్ అండ్ గేవ్ ఇట్ టు గవర్నమెంట్. సిమిలర్లీ స్వర్ణ భారతి ట్రస్ట్ అని అవర్ హనరబుల్ వైస్ ప్రెసిడెంట్ హోల్డ్స్ దట్ స్వర్ణ భారతి ట్రస్ట్, దాంట్లో హైదరాబాద్లో ఒకటి చేసామండి, నెల్లూరులో ఒకటి చేసాం, అట్లా విజయవాడలో ఒకటి చేసాం. అట్లాగే నౌ వీఆర్ డూయింగ్ టు జేఎన్టీయూ ఆల్సో. రీసెంట్లీ మేడం హెస్ రిక్వెస్టెడ్ అండ్ అవర్ కంపెనీ హెస్ అప్రోచ్. అంటే ఇవన్నీ కూడా కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్లో మనం బయట నుంచి చూస్తే చాలా గొప్ప స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి ఈ మధ్య. మనం హాంకాంగ్లోనో లేకపోతే సింగపూర్లోనో చూసినటువంటి స్ట్రక్చర్స్ ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి. రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ మేకింగ్ 36th ఫ్లోర్, దట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద స్టేట్ నౌ. అది కూడా వస్తుందండి ఇక్కడ నానగ్రామ్ కూడా దగ్గర. దట్ ఆల్సో అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఐ కెనాట్ టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఐ కెనాట్ డూ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ మై ఎక్స్పర్టైజ్, బట్ హౌ ఎవర్ దట్ కమర్షియల్ కన్స్ట్రక్షన్ ఈజ్ డే బై డే ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ హైదరాబాద్. వైజాగ్లో చాలా పోస్తుంది. ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టుగా గుంటూరు, విజయవాడలో కూడా ఇట్ ఈస్ రియల్లీ గ్రోయింగ్ వెరీ వెల్. అమరావతిలో మనం హైకోర్టు బిల్డింగ్ చాలా చక్కగా, చాలా చక్కటి బిల్డింగ్, ఇంకా షార్ట్ టైంలో చాలా షార్ట్ టైం డెవలప్మెంట్స్ కూడా ఇంకా బాగా వస్తాయనుకున్న సమయంలో మళ్ళీ కొద్దిగా హాల్ట్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్నదో గారు, థ్యాంక్ యూ సో మచ్ సంస్థ గారు. ఒక చక్కటి ఆర్కిటెక్చరల్ ఎక్స్పర్టైజ్ అనేది మన తెలుగు స్టేట్స్లో డెవలప్ అవుతుంది, అందుకనే మనం
ఈ కార్యక్రమాన్ని కూడా ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ మనకు అందిన నామినేషన్స్ నుంచి చాలా నామినేషన్స్ అందుతున్నాయి. అందులో కొన్ని ఎంపిక చేసిన ప్రొఫైల్స్ మాత్రమే మీ ముందు ఉంచుతున్నాం. సో దట్ మీరు కూడా ఓట్ చేస్తే వాళ్ళకి నామినీస్కి అవసరమైన సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళకి అవార్డ్ విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇప్పుడు కొన్ని ఒక బ్రేక్ తర్వాత ప్రొఫైల్స్ చూద్దాం.